అనంతపురం జిల్లా ఆమడుగూరులో ఐసీడీఎస్ మండల సూపర్వైజర్ లక్ష్మదేవమ్మ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజాసేవ సమితి వ్యవస్థాపకురాలు ఆవుల పద్మావతమ్మ మాట్లాడుతూ, మహిళల రక్షణ చట్టాల గురించి మరియు బాల్య వివాహాల నిర్మూలన గురించి ప్రభుత్వం చేపడుతున్న మహిళా పథకాల గురించి వివరించారు. అనంతరం మహిళలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రెడ్డి శేఖర్, ఎంపీడీఓ మనోహర్ బాబు, ఎస్ఐ రామచంద్రయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటాయి. అప్పుడు నన్ను ఏమన్నా తెలుసా, ఈయన ఆడగా కలెక్టర్ కూతురు పెట్టి కోడలు చిక్కు లేకుండా పోతాం మొగోళ్ళందరితో అనేవాడు. అదే అప్పుడు ఇప్పుడు నన్ను ఎగతాలు చేశారు. వాళ్ళు ఈ రోజు నన్ను మొదటి ఏదైనా చేయగలము, మనం భయపడాల్సిన పని లేదు. ఇది ముఖ్యంగా ఉండాల్సింది పట్టుదల కృషి. నేను అనుకుంటే చేయకుండా అంటే ఎవరికి భయపడాల్సిన అవసరం తెలుసు. ఎందరో ఎన్నో అంటారు అంటే ఈ చోటీ ఇంట్లో ఉంది. మనం మాత్రం స్త్రీలకు మాత్రమే ఇప్పుడు పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. మళ్ళా అదే చెప్పండి, చేసి మీరందరూ తప్పకుండా ఇంకా బాగా పిల్లల్ని చూసుకుంటాము చేస్తే జగన్ గారు ఇంకా దుఃఖంలో ఒకసారి కాదు తప్పకుండా మీరందరూ చేస్తారని ఆశిస్తూ పుత్రులే కాదు మిగతా పుత్రులు పంపుకోవాలి. ఇది నేను ఇది నాకు నాతో సమావేశంలో వచ్చినాను. అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు ఉంది. ఆడతంటే ఎవరైనా ఆడది ఎగతాడు చేస్తే వాళ్ళకి చేతకపోతే వేస్తుల్లోనూ మనకు తగ్గింది.